విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గానీ వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు మేడం అంటే మనం చెప్పిన దాని ప్రకారం చాలామంది కొన్ని టెక్నిక్స్ మనం చెప్పాం అఫర్మేషన్స్లో కానీ విజువలైజేషన్లో కానీ ఎలా చేసుకుంటే ఆపర్చునిటీస్ చాలా చాలామందికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి వాటిని మేము ఎలా సద్వినియోగం చేసుకోవాలి మెయిన్ స్టెప్పే అది యాక్చువల్గా మనకి ఏదైనా ఆపర్చునిటీ కానీ ఏదైనా ఆఫర్ కానీ వచ్చినప్పుడు దాన్ని మనం వాడుకునే విధాన్ని బట్టే మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది మేడం సో మీరు కూడా చాలాసార్లు చెప్పారు ఏదైనా ఒక స్టెప్ వేసే ముందు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని వెయ్యాలని సో మరి ఆపర్చునిటీస్ విషయానికి వస్తే మనకు వచ్చింది మనం ఎలా వినియోగించుకోవాలి దాని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి యాక్చువల్గా ప్రతి మనిషి కూడా తనకి అంటూ ఒక నియమాన్ని పెట్టుకోవాలి అంటే నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వడానికి నేను ఎలా వెళ్ళాలి ఏ విధంగా నేను వర్క్ కంప్లీట్ చేసుకోవాలి అనే దానిని ఒక మనిషి తన బ్రెయిన్లో కొన్ని నియమాలను పాటించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఏంటి అంటే ఇప్పుడు నాకు చాలా అవకాశాలు వస్తాయి ఒకటేసారి మనిషికి అవకాశాలు రానంతసేపు రావు కానీ అవకాశాలు వచ్చినాయి అంటే ఓ నాలుగైదు అవకాశాలు ఒకటేసారి వస్తాయి సో నాలుగైదు దాంట్లో మనము ఇన్వాల్వ్ కాలేం కాబట్టి ఒక దానిని చూస్ చేసుకునే ఆపర్చునిటీ మనకు ఉంటుంది అంటే ఈ చూస్ చేసుకోవడం అనేది ఎలా ఉండాలంటే అది నీ లైఫ్కి లైఫ్ టైం నువ్వు ఎర్న్ చేసుకునే విధంగా ఉండాలి అంటే నువ్వు అనుకున్న దానికి అట్లీస్ట్ నువ్వు రీచ్ అవ్వడానికి నీకు అది ఉపయోగపడే విధంగా ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే ఒక అవకాశాన్ని ఒక టూ మంత్స్ ఉపయోగించుకుంటారు వదిలేస్తారు నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తుంటారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు లాస్ అయిపోతారు లాస్ అయిపోయి వాళ్ళ గోల్ రీచ్ అయ్యే టైంకి అలసిపోతారు సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి ఒకటే ట్రాక్లో ఒక ట్రాక్ని చూస్ చేసుకుని ఆ ట్రాక్లోని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు సో నేను ఈ జాబ్ని ప్రిఫర్ చేసుకున్నాను ఈ జాబ్ ప్రిఫర్ చేసుకుని దీంట్లో నెమ్మది నెమ్మదిగా స్టెప్స్ వేసుకుంటూ నా గోల్ని నేను రీచ్ అవ్వాలి ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ అనేది పొందాలి అనేటటువంటి ఐడియాని పెట్టుకోవాలి ఈ గోల్ రీచ్ అయ్యేటప్పుడు మనకి చాలా థాట్స్ వస్తుంటాయి ఈ థాట్స్ ఎలా వస్తాయంటే బయట నుంచి ఎఫెక్ట్ అయ్యేవి కొన్ని నీ సెల్ఫ్గా నీకు ఎఫెక్ట్ అయ్యేవి కొన్ని బయట నుంచి వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ఇది తీసుకున్నావా నువ్వు గోల్ నువ్వు రీచ్ అవ్వగలవా అని అనేటప్పటికి మనలో తెలియని అపనమ్మకం ఒకటి రిలీజ్ అయిపోతుంది ఆ రిలీజ్ అయిపోయినప్పుడు ఏం చేస్తాం మనం చేసే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా దీంట్లో ఒక కొన్ని నెలలు చేసి నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో దానికి జంప్ అయిపోతుంది అంటే ఎక్కడ స్థిరంగా ఉండలేము అన్నమాట మన మైండ్ సెట్ స్థిరంగా ఉంచుకోము అప్పుడు ఏమవుతుంది నీ ఎక్స్పీరియన్స్ ఈ నైన్ మంత్స్ ఎక్స్పీరియన్స్ అక్కడ కౌంట్ అవ్వదు నువ్వు వర్క్ చేసే లాభం ఏముంది కాబట్టి మీ గోల్ మీరు రీచ్ అవ్వకు కొన్ని రోజులు చెవిటోళ్ళగా ఉండండి మీ గోల్ మీరు రీచ్ అయ్యకు చెవిటోళ్ళలాగానే ఉండాలి ఎందుకు ఉండాలంటే మీకున్న టార్గెట్ ఏంటి నీ టార్గెట్ నువ్వు రీచ్ అవ్వడానికి నువ్వు ఒకరిని సింబల్గా పెట్టుకుంటావు నేను ఇంత సంపాదించాలి వీళ్ళలాగా ఉండాలి అని నీకు ఒక మనసులో ఒకటి ఉంటుంది ఆ మనసులో నువ్వు రీచ్ అవ్వడానికి నువ్వు ఎలా వెళ్ళాలని నువ్వే ప్రణాళిక వేసుకోవాలి అక్కడ వేరే వాళ్ళ ఎఫెక్టు నీ ప్రణాళిక మీద పడడం అనేది సబబమైన విషయం కాదు ఇప్పటి వరకు అందరి మాటలు వినేసం అయిపోయింది కానీ ఇప్పుడు నీ మనసు ఏం చెప్తుంది ఎలా వెళ్ళాలని అనుకుంటున్నావు దానికి నువ్వు ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి అంటే ఆ ప్రణాళిక నిన్ను మరింత ముందుకు తీసుకెళ్ళాలి నువ్వు చేసే ప్రతి వర్క్ రేపటికి నీకు ఒక స్టెప్గా పైకి ఎక్కడానికి ఉండాలి ఒక నిత్యంలాగా ఉండాలి కానీ నిన్ను కింద పడేసే విధంగా కాదు ఆఫర్స్ చాలా వస్తాయి చూడండి ఇప్పుడు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఎక్కడ హైట్ శాలరీ ఉంటుందో అన్నా జాయిన్ అయిపోతారు కదా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే అప్పుడు మనం జాయిన్ అయ్యే స్టేజ్కి ఆ శాలరీ మనకి ఎక్కువ మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ అనుకుందాం సో ఒక ఐదు ఆరు నెలలు చేసిన తర్వాత మీ ఫ్రెండ్కి ఒక అరవై వేలు జీతం వస్తుంది ఇమీడియట్గా మన బ్రెయిన్లోని ఒక చిన్న పురుగు డొలుస్తూ ఉంటుంది నేను ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్తే నాకు శాలరీ పెరుగుతుంది కదా ఇలా ఆలోచన చేస్తాడు కానీ మెయిన్ టార్గెట్ రీచ్ అవ్వాలనుకున్నవాడు ఏం చేస్తాడంటే ఒక పర్మనెంట్ కంపెనీలో ఫస్ట్ జాబ్ని వెతుక్కుంటాడు అంటే తీసేయకుండా వాడు లైఫ్ టైమ్ వాళ్ళలో కంటిన్యూ అయ్యేటట్టుగా ఒక జాబ్ని వెతుక్కుని వాడి టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాడు ఆ టాలెంట్ ఇంప్రూవ్ అవుతూ అవుతూ వాడు అందులో మంచి రిజల్ట్ ఇచ్చాడు అనుకోండి సో ఏమవుతుంది స్లోగా అయినా రేస్ని విన్ అవ్వగలుగుతాడు ఇప్పుడు జనాలు ఏంటంటే ఇలా మనం బయటకు రాగానే ఒక యాభై వేలు జీతం వచ్చేయాలి ఒక అరవై వేలు జీతం రావాలి అనేటటువంటి ఆలోచనే తప్ప ఒక పర్మనెంట్ కంపెనీలో ఒక పర్మనెంట్ ఎంప్లాయీగా ఉందాము మనకి మంత్ అయ్యేటప్పటికి ఇది పర్మనెంట్ శాలరీ వస్తుంది అనేటటువంటి ఆలోచన లేదు ఫస్ట్ అది చూసుకోవాలి ఇది నాకు పర్మనెంటేనా పర్మనెంట్గా నాకు ఇంత వస్తుంది సో నేను వీకెండ్స్ నేను ఇంకోటి ఏదైనా చేసుకుంటే ఎక్స్ట్రా సోర్స్ వస్తుంది నాకు దీనికి దానికి డిస్టర్బెన్సెస్ లేవు అనేటటువంటి ఆలోచన క్రియేట్ చేసుకోండి మీ గోల్ని మీరు రీచ్ అయ్యేంత వరకు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళేదారి మీకే అంతే అది మీరు క్రియేట్ చేసుకోవాలి అలాగా నెమ్మది నెమ్మదిగా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి కానీ ఒకటేసారి పైకి ఎక్కేస్తామంటే కాదు కదా సో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి నా టార్గెట్ ఇది రోజు లేవగానే ఈరోజు నేను నా టార్గెట్ రీచ్ అవ్వడానికి ఒక స్టెప్ వేసుకుంటున్నాను ఈ స్టెప్ నన్ను మరింత సంతోషపరుస్తుంది దీనివల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను అని చెప్పి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి నేను ఇలా చేయాలి అంతే ఇది ఇది నా గోల్ ఇక్కడ నేను రీచ్ అవ్వడానికి నేను ఇలా వెళ్ళాలి ఈ విధంగానే వెళ్ళాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా నా టార్గెట్ నేను రీచ్ అవ్వాలి ఓకే వన్ డే అది వర్కౌట్ కాలేదనుకోండి సెకండ్ డే కూడా సేమ్ ప్రణాళిక పెట్టుకోండి ఎందుకు కానీ మీ గోల్ని మీరు రీచ్ అయ్యే వరకు మీరు నిద్రపోకండి నా టార్గెట్ ఇది నేను ఇలా ఉండాలి విజువలైజ్ చేసుకోండి మీ టార్గెట్ని మీరు విజువలైజ్ చేసుకోండి ఎంత ఎక్కువ విజువలైజ్ చేసుకుంటే అన్ని అవకాశాలు మీకు వస్తూ ఉంటాయి ఒక కంపెనీ జాయిన్ అయ్యారండి ఆ కంపెనీలో మీకు ముప్పై వేలే జీతం అయి ఉండొచ్చు కానీ అది పర్మనెంటు సో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు పక్క కంపెనీ వాడు యాభై వేలు ఇస్తా అంటాడు కానీ నేను ఎప్పుడు తీసేస్తానో నీకు చెప్పను అంటాడు ఏ కంపెనీని చూస్ చేసుకుంటారు పర్మనెంట్గా ఇచ్చే కంపెనీనే అదే తప్పు చాలామంది ఏం చేస్తారంటే యాభై వేలు ఎక్కడ వస్తుందో అక్కడికే పోతారు ఎందుకు మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో జీతం కావాలి ప్రజెంట్ మనం సొఫిస్టికేటెడ్ లైఫ్ కావాలి సో మీరు అన్నట్టు ఈ ముప్పై వేలను సెలెక్ట్ చేసుకుంటే వీడు కొన్ని రోజులు కష్టపడిన రిమైనింగ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాడు ఇందులో హైక్స్ని పెంచుకుంటూ పోతాడు వాడు వీడి టా వీడిని టా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటా కానీ ఈ పక్కన ఈ యాభై వేలకు అలవాటు పడిన వాడు జీతం ఎక్కాలి ఎక్కాలని కంపెనీ మారుతూ ఉంటాడు ఎక్స్పీరియన్స్ని డౌన్ చేసుకుంటాడు సో మోటివేషన్ అనేది ఎలా ఉండాలంటే నీ గోల్ ఎప్పుడూ నీకు కనిపిస్తూ ఉండాలి ఈ గోల్ని రీచ్ అయ్యేటప్పుడు చిన్న చిన్న అడ్డంకులన్నింటినీ కూడా నువ్వు పక్కకి తోసేసేయాలి సో స్లోగా అయినా కానీ నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వాలి ఓకే నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వడానికి ఐదు సంవత్సరాలు పడుతుందా ఐదు సంవత్సరాలు పర్వాలేదు కానీ నువ్వు నీ గోల్ని రీచ్ అయ్యాక నువ్వు రిమైనింగ్ లైఫ్ అంతా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ అంతా కూడా ఎంత హ్యాపీగా ఉంటావో చూసుకో ఇప్పుడు ఈ ఫోర్ ఇయర్స్లో నేను నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించేస్తున్నాను ఆ తర్వాత కూడబెట్టుకుందామంటే తర్వాత వచ్చే రోగాలకి పెట్టుకోవాలి తప్పనిచ్చి నువ్వు నీ నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వాలి సో నీ గోల్ అనేది ఎలా ఉండాలంటే నిన్ను లైఫ్ టైం అచీవ్మెంట్గా ఉండాలి అది నువ్వు నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి నేను చెయ్యగలను నా వల్ల అవుతుంది నేను ఇందులో ఇది నేర్చుకోవడం వల్ల నా గోల్ నేను తొందరగా రీచ్ అవుతాను సెల్ఫ్ మోటివేషన్ ఒక్కడ వచ్చి మన గురించి చెప్పడం కాదండి మనకు మనం మోటివేట్ చేసుకోవాలి ఎస్ నా వల్లే అవుతుంది ఇది నేను చేయగలను ఎవడన్నా వచ్చి చేయలేమన్నా అనుకో బాయ్ అండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అక్కడి నుంచి ఎవడో వచ్చి మీ థాట్స్లోని మిమ్మల్ని నెగిటివ్ చేయడం ఎందుకు అలాంటి వాళ్ళకి దూరంగా ఉండి మిమ్మల్ని మీరు మోటి నేను చేయగలను అండి నేను చేయగలను మీ మనసుకి మీ సబ్కాన్షియస్ మైండ్కి ముందు మీరు చెప్పేసేయండి అది అప్పుడు ఎవరి మాట వినదు నువ్వు ఎలా చెయ్యాలో నీకు అది దారి చూపిస్తుంది సో సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్లెస్ అండ్ అంటిల్ ద పర్సన్ డజంట్ హ్యావ్ ద సెల్ఫ్ మోటివేషన్ దే కాంట్ గో ఫార్వర్డ్ ఎప్పుడు ఎక్కడేసిన వేసిన అక్కడే ఉంటుంది కాబట్టి సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్ నీ గోల్ని నువ్వు రీచ్ అయ్యాకు నువ్వు చోటోళ్ళకు వెళ్ళకు నష్టం ఏం లేదు సో ఇన్ పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ ఏం చేశారండి మీరు పిచ్చి అని అడిగారు ప్రతి సైంటిస్ట్ని కూడా మీరు పిచ్చివాళ్ళ అని అడిగారు వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు పట్టించుకుంటే సైంటిస్ట్ మనకి ఇన్ని దొరకవు కదా ఫెసిలిటీస్ మనకి రావు కదా సో వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ అవ్వగలని ఆ గోల్ని రీచ్ అవ్వడానికి కొన్ని రోజులు నువ్వు నీ చుట్టూ వాతావరణాన్ని నువ్వు మర్చిపోవాలి నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి అలాగా సెల్ఫ్ మోటివేషన్ అని మీరు చెప్పిన ఇందాక ఆ పదం కూడా మనల్ ఏది విన్నాం ఫస్ట్ మనల్ని మనం చూడటం ఎలా ఉంచుకోవాలి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి ఎప్పుడు జనాలు వెనక్కి లాగడమే తప్ప ముందుకు పంపించరండి సో ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళామంటే వెనక్కి వెళ్ళిన బాణం చాలా ముందుకు వెళ్తుంది గమనించండి ఎప్పుడైనా సరే సో సెల్ఫ్ మోటివేషన్ ఆ బాణం కూడా అనుకుంటున్నా ఒక్కసారి నేను వెనక్కి వెళ్ళానంటే నేను చాలా స్పీడ్గా ముందుకు వెళ్తాను సో ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా బాణం లాగానే ఉండాలి అంటే ఈరోజు మనకి తక్కువ శాలరీ వస్తుంది కదా నేను ముందుకు వెళ్ళలేనేమో నేను అందరికన్నా తక్కువలో ఉంటానేమో అనే ఆలోచన తప్పు ఈరోజు నేను తక్కువ స్థాయిలో శాలరీ తీసుకుంటానంటే రేపు నేను ఇంకా ఎక్కువ నేను సంపాదించుకోగలను నేను వెళ్ళగలను ఒక్క బాణాన్ని గుర్తుపెట్టుకోండి అది వెనక్కి వెళ్తుంది అని అంటే ఎక్కువ ఫోర్స్తో ముందుకు వెళ్తుంది ఎప్పటికైనా దాని టార్గెట్ మధ్యలో గోల్ని రీచ్ అవ్వడమే సో సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ ఇలాగే ఏంటంటే మనకు భారతను కూడా చెప్తూ ఉంటారు ఏంటి మనం మన గోల్ని మనం ఎలా చూడాలంట వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు గురువు వచ్చేసి విద్యలు నేర్పించేటప్పుడు విలు విద్య నేర్పించేటప్పుడు ధృతరాజ్ దుర్యోధను అడుగుతాడు అక్కడ పిట్ట ఉంది కనిపిస్తుందా నీకు అని పిట్ట కన్నుని కొట్టాలి కనిపిస్తుందా అని అడుగుతాడు నాకు పిట్ట కనిపిస్తుంది అంటాడు ధర్మరాజు వస్తాడు నాకు చుట్టూ ఆకులు పిట్ట కనిపిస్తుంది సార్ అంటాడు అలాగ అందరిని భీముడు అందరు చెప్తారు కానీ అర్జునుడు వంతు వచ్చినప్పుడు నాకేం కనిపించట్లేదు పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుంది అంటే తనని తను మోటివేట్ చేసుకున్నాడు ఏంటి తన టార్గెట్ ఏంటి ఆ పిట్ట కన్నును మాత్రమే తను కొట్టాలి సో నీ గోల్ ఒక్కటే నువ్వు వినాలి ఆహా వాళ్ళందరూ చెప్పారు కదా అహో నాకు చెట్టు కనబడుతుందా నాకు పిట్ట కనబడుతుందా అని ఆలోచన చేయలేదు అక్కడ ఏం చేశాడు తన గోల్ ఏంటి అక్కడ ఆ పిట్టలో ఉన్నటువంటి కన్ను మాత్రమే తన గోల్ అలాగా మిగతా వాళ్ళు ఏం చెప్పినా జస్ట్ లీవ్ ఇట్ నీ టార్గెట్ ఏంటి నీ టార్గెట్ నువ్వు ఎలా రీచ్ అవ్వాలి అంతే అది మాత్రమే మీ మనసులో ఉండాలి దాని గురించే మీరు వర్క్ చేయాలి దాని గురించే మాట్లాడాలి అప్పుడు ఖచ్చితంగా మీ గోల్ మీరు రీచ్ అవుతారండి సో దానికి కావాల్సింది ఎవడు మోటివేషన్ అవసరం లేదు మిమ్మల్ని మీరు హిప్నటైజ్ చేసుకోండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి ఎంతసేపు మీ మోటివేషనే మీకు యూజ్ అవుతుంది చిన్న చిన్న జంతువులు వచ్చినాయి కదా అని సింహం దాని యొక్క బలాన్ని వదిలేసుకుంటుందా హ్యాపీగా కూర్చుంటుంది అక్కడ ఆడుకోండి అని చెప్పేసి దానికి కావాల్సింది వచ్చినప్పుడే దాన్ని పంజాబీ చూస్తుంది సో అలాగే ఉండాలి ఇప్పుడు కూడా మనం కూడా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మేడం మేడంతో క్లాసెస్ కావాలి అనుకుంటే అఫర్మేషన్స్ విజువలైజేషన్ బిజినెస్ నెక్ టెక్నిక్స్ దాంతోపాటు ఆపర్చునిటీస్ని మనం ఎలా ఫస్ట్ యుటిలైజ్ చేసుకోవాలి వీటన్నిటి గురించి మీకు కనుక అఫర్మేషన్స్ విజువలైజేషన్ పర్సనల్ క్లాస్ కానీ వన్ టు వన్ సెషన్ కానీ కావాలనుకుంటే కింద స్కూల్ అడుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ